ब्रेकिंग चूड़ा विवेक हत्या केस अविनाश रेड्डी अरेस्ट चेयद्दनी हाईकोर्ट आदेश सोमवार वरकू आयन अरेस्ट चेयवद्दनी आदेश अविनाश रेड्डी विचारण को हाजर विवेक हत्या केस अविनाश रेड्डी अरेस्ट चेयद्दनी हाईकोर्ट आदेश सोमवार वरकू आयन अरेस्ट चेयवद्दनी आदेश हाईकोर्ट सो ब्रेकिंग चूड़ा विवेक हत्या केस अविनाश रेड्डी अरेस्ट चेयद्दनी हाईकोर्ट आदेश सोमवार वरकू आयन अरेस्ट चेयवद्दनी आदेश एलांटी चर्यलु तीसुकोवद्दनी कूडा तेलंगाण हाईकोर्ट आदेश ब्रेकिंग चूड़ा विवेक हत्य केस अविनाश रेड्डी अरेस्ट चेयवद्दनी हाईकोर्ट आदेश सोमवार वरकू आयन अरेस्ट चेयवद्दनी एटुवंटि चर्यलु तीसुकोवद्दनी आदेश जारी चेसिंदी तेलंगाण हाईकोर्ट विवेक हत्य केस अविनाश रेड्डी अरेस्ट चेयवद्दनी हाईकोर्ट कीलक आदेश सोमवार वरकू आयन अरेस्ट चेयवद्दनी आदेश ब्रेकिंग चूड़ा विवेक हत्य केस अविनाश रेड्डी अरेस्ट चेयवद्दनी हाईकोर्ट कीलक आदेश सोमवार वरकू आयन अरेस्ट चेयवद्दनी एटुवंटि चर्यलु तीसुकोवद्दनी आदेश हाईकोर्ट विचारण को हाजरयारु अविनाश रेड्डी सोमवार वरकू अरेस्ट चेयवद्दनी चेप्पि तेलंगाण हाईकोर्ट आदेश एंपी अविनाश रेड्डी विचारण को हाजरयारु विवेक हत्य केस अविनाश रेड्डी अरेस्ट चेयवद्दनी हाईकोर्ट कीलक आदेश सोमवार वरकू आयन अरेस्ट चेयवद्दनी हाईकोर्ट तेलंगाणा हाईकोर्ट आदेश अयिते तोलिसारी जनवरी 28न आयन विचारण को हाजरयारु रेंडोसारी फिब्रवरी 24न सीबीआई अधिकारुलु आयन प्रश्निंचारु ఈ రోజు విచారణకు హాజరయ్యారు అయితే హైకోర్టు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది ఆయన మీద ఎటువంటి చర్యలు తీసుకోవద్దు ఆయనను అరెస్ట్ చేయవద్దని ఆదేశాలు ఇచ్చింది తెలంగాణ హైకోర్టు సోమవారం వరకు ఆయనను అరెస్ట్ చేయవద్దని చెప్పి ఆదేశాలు ఇచ్చింది ब्रेकिंग चूड़ा विवेक हत्य केस अविनाश रेड्डी अरेस्ट चेयवद्दनी हाईकोर्ट आदेश अविनाश रेड्डी रिट पिटिशन वेशारु दीनिपै विचारण जरिपिन हाईकोर्ट सोमवार वरकु आयननु अरेस्ट चेयवद्दनी एटुवंटि चर्यलु तीसुकोवद्दनी आदेश
ఎంపీ అవినాష్ రెడ్డి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టులో విచారణ జరిగింది. సోమవారం వరకు ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని ఎటువంటి చర్యలు తీసుకోవద్దని తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. ఈరోజు మరోసారి సిబిఐ విచారణకు హాజరయ్యారాయన. అయితే హైదరాబాద్లోని సిబిఐ కార్యాలయంలో ఆయనను మూడోసారి విచారణ కోసం పిలిచింది సిబిఐ. దీనికి సంబంధించిన విచారణకు హాజరయ్యారు. అయితే దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కమల్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. కమల్ దగ్గరికి వెళ్దాం. కమల్, రిట్ పిటిషన్పై విచారణ జరిగినట్టు తెలుస్తోంది. అయితే సోమవారం వరకు అరెస్ట్ చేయొద్దని కూడా ఆదేశాలు ఇచ్చినట్టు కోర్టు మనకి సమాచారం అందుతుంది. సో దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి కమల్? అవినాష్ రెడ్డి ఈ రోజు సిబిఐ అధికారుల ఏట విచారణకు హాజరయ్యారు. అవినాష్ రెడ్డి దాఖలు చేసినటువంటి పిటిషన్ పై విచారణ జరిపినటువంటి హైకోర్టు సోమవారం వరకు అవినాష్ రెడ్డిపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దు, సోమవారం వరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దు అంటూ కూడా కీలకమైనటువంటి నిర్ణయం వెలువరించింది. మరోవైపు సిబిఐ ఢిల్లీ ఎస్పీ రామ్ సింగ్ కొద్దిసేపటి క్రితమే హైకోర్టు ఎదుట హాజరయ్యారు. హైకోర్టు ఎదుట హాజరై గతంలో రెండు సార్లు సిబిఐ ముందు హాజరైనటువంటి అవినాష్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ అన్నింటినీ కూడా హైకోర్టుకు సమర్పించారు. హైకోర్టు ఏ విధమైనటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి, అవినాష్ రెడ్డి విచారణ సందర్భంగా వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి అవినాష్ రెడ్డి విచారణలో ఏ అంశాలు వెలుగు చూశాయి, మరోవైపు వివేక హత్య జరిగిన రోజు అక్కడ స్పాట్లో లభించినటువంటి లేఖతో పాటు ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్నటువంటి హార్డ్ డిస్క్లు అన్నింటినీ కూడా సోమవారం రోజు కోర్టుకు సమర్పించాలంటూ కూడా హైకోర్టు సిబిఐని ఆదేశించింది. మంగళవారం మరోసారి సిబిఐ ఎదుట అవినాష్ రెడ్డి విచారణకు హాజరవుతారు అని చెప్పి కూడా హైకోర్టు స్పష్టం చేసింది. అంటే అవినాష్ రెడ్డిని విచారించాలి అనుకుంటే మంగళవారం రోజు మళ్ళీ విచారణ చేయొచ్చు, కానీ హైకోర్టు తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు అవినాష్ రెడ్డి పైన ఎటువంటి చర్యలు తీసుకోవద్దు, సోమవారం వరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దు, సోమవారం రోజు మరోసారి విచారణ జరుపుతామని చెప్పి కూడా హైకోర్టు చెప్పింది. అవినాష్ రెడ్డి పిటిషన్లో కూడా చాలా స్పష్టంగా అడిగాడు, విచారణ పారదర్శకంగా జరగట్లేదు, 160 సిఆర్పిసి నోటీస్ ప్రకారం తనకు నోటీస్ ఇచ్చారు, తనను అరెస్ట్ చేసే అవకాశం ఉంది, అరెస్ట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి, అరెస్ట్ నుంచి స్టే మంజూరు చేయాలంటూ కూడా హైకోర్టును కోరాడు. మొత్తంగా సోమవారం రోజు ఎటువంటి నిర్ణయం వెలువడబోతుంది, ఈరోజు అవినాష్ రెడ్డి విచారణ ముగిసిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతారు, విచారణ ముగిసిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆయన మంగళవారం రోజు విచారణకు హాజరవుతారు. సోమవారం రోజు హైకోర్టులో మరోసారి అవినాష్ రెడ్డి దాఖలు చేసినటువంటి పిటిషన్కు సంబంధించి విచారణ జరగనుంది. రఫీ, ఎస్ కమల్, దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం మినహా ఎలాంటి ఆధారాలు లేవు, నేను ప్రత్యక్షంగా పాల్గొన్నట్టు అని కూడా పిటిషన్లో పేర్కొన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ విచారణకు సునీత కూడా హాజరవుతారు, వివేక కుమార్తె అని మనకు సమాచారం ఉంది. దీనికి సంబంధించిన ఏమైనా సమాచారం ఉందా? అదే, సునీత ఇంప్లీడ్ అయ్యారు పిటిషన్లో. సునీత ఇంప్లీడ్ అయ్యారు, వైఎస్ అవినాష్ రెడ్డి దాఖలు చేసినటువంటి పిటిషన్లో ఇంప్లీడ్ అయ్యి ఆమె కూడా తన వాదనలు వినిపిస్తానని చెప్పారు. అంటే దస్తగిరి ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగానే తనను టార్గెట్ చేసింది సిబిఐ అన్నది అవినాష్ రెడ్డి మొదటి నుంచే చెప్తున్నాడు. ఈరోజు ఈ ఉదయం 11 గంటల సమయంలో విచారణకు హాజరయ్యారు. హాజరైన తర్వాత ఆయన విచారణ కొనసాగుతుంది. ఈరోజు విచారణ ముగిసిన తర్వాత సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ నేరుగా హైకోర్టు ఎదుట హాజరయ్యి అవన్నీ కూడా వివేక హత్యకు సంబంధించి అవినాష్ రెడ్డిని రెండు సార్లు విచారణ జరిపినటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి హైకోర్టు ముందు ఇచ్చారు. మరోవైపు వివేక హత్య స్పాట్లు లభించిన లెటరు, దానికి సంబంధించిన ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు కూడా కోర్టుకు సమర్పించాలంటూ కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది. అంటే ఇంప్లీడ్ పిటిషన్కు సంబంధించి సునీత వాదనలు కూడా హైకోర్టు వింటుంది. తర్వాత సోమవారం రోజు తుది తీర్పు వెలువరించబోతుంది. అంటే మంగళవారం రోజు అవసరమైతే మరోసారి అవినాష్ రెడ్డి విచారణకు హాజరవుతారు, కానీ సోమవారం వరకు హైకోర్టు తుది తీర్పు చెప్పేంత వరకు కూడా అవినాష్ రెడ్డి పైన ఎటువంటి చర్యలు తీసుకోవద్దంటూ కూడా హైకోర్టు స్పష్టం చేసింది. రఫీ, ఎస్ అయితే రెండుసార్లు ఇప్పటికే విచారణకు హాజరయ్యారు. ఒకసారి జనవరి 24న హాజరయ్యారు, అలాగే ఫిబ్రవరి 28న హాజరైన పరిస్థితి, మళ్ళీ ఈరోజు విచారణ పిలిచారు. సో సోమవారం ఒకవేళ వాయిదా పడినట్టయితే మళ్ళీ ఏమన్నా విచారణ పిలిచే అవకాశం ఉందా, లేకపోతే ఏమన్నా అంటే దీనికి సంబంధించి కోర్టు ఏమన్నా ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉందంటారా కమల్?
ఇప్పటికీ సిబిఐ అధికారులు మూడు సార్లు అవినాష్ రెడ్డికి నోటీస్ ఇచ్చారు, రెండు సార్లు విచారణకు హాజరయ్యారు. ఈ రోజు 10వ తేదీ ఈ రోజు కూడా సిబిఐ విచారణకు హాజరయ్యారు. అంటే ఇది మూడోసారి విచారణకు హాజరయ్యారు. ఆయన ముందే నిన్ననే హైకోర్టును ఆశ్రయించారు, తెలంగాణ హైకోర్టును ఆశ్రయించి ఈ విచారణకు సంబంధించి ఆయన ఆరు అంశాలతో ఒక పిటిషన్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ అంశాలకు సంబంధించి విచారణ జరిపింది హైకోర్టు. సోమవారం రోజు హైకోర్టు ఏ విధమైనటువంటి నిర్ణయం వెల్లడిస్తుంది, తనను అరెస్ట్ చేయకుండా సిబిఐకి ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా అవినాష్ రెడ్డి కోరారు. అంటే సోమవారం రోజు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది, సిబిఐ డెవలప్మెంట్స్ ఏంటి, అవినాష్ రెడ్డి కేసుకు సంబంధించి సిబిఐ ఇప్పటి వరకు సేకరించినటువంటి ఆధారాలు ఏంటి అన్నది కూడా సోమవారం రోజు కోర్టుకు సమర్పిస్తుంది. మంగళవారం రోజు అవసరమైతే అవినాష్ రెడ్డి విచారణకు హాజరవుతారని చెప్పి నేరుగా హైకోర్టు. కమల్ మీరు ఒక్క నిమిషం హోల్డ్లో ఉండండి. హైకోర్టు దగ్గర కరెస్పాండెంట్ కమల్ శర్మ ఉన్నారు, శర్మ దగ్గరికి వెళ్దాము. శర్మ, ఈ రిట్ పిటిషన్ మీద హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. సోమవారం వరకు అరెస్ట్ చేయొద్దు, ఎటువంటి చర్యలు తీసుకోవద్దని కూడా కోర్టు తెలిపినట్టు తెలుస్తోంది. సో దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? అవినాష్ రెడ్డికి అయితే కొంత ఊరట లభించింది. సోమవారం వరకు అతన్ని అరెస్ట్ చేయకూడదని సిబిఐకి హైకోర్టు ఆదేశించింది. అదే మూడు ప్రధానమైనటువంటి విషయాలను అవినాష్ రెడ్డి కోర్టు ముందు ఉంచారు. ఒకటి, తన విచారణకు సంబంధించి వీడియో ఆడియో రికార్డు చేయాలి, అలాగే తన న్యాయవాదిని విచారణ సందర్భంలో అనుమతించాలి, అలాగే కోఆర్సివ్ స్టెప్స్ తీసుకోకూడదు, అంటే ఎటువంటి ఇమీడియట్ యాక్షన్ తీసుకోకూడదు, అది కూడా అరెస్టు అన్న అంశం రాకూడదు అనేటువంటి ప్రధానమైనటువంటి అంశాలను అవినాష్ రెడ్డి కోర్టు ముందు ఉంచారు. కోర్టు పరిగణలోకి తీసుకుంది. సోమవారం వరకు ఎట్టి పరిస్థితుల్లో అతన్ని అరెస్టు చేయకూడదు అనేటువంటిదే సిబిఐని హైకోర్టు ఆదేశించింది. అయితే ఈ సందర్భంలోనే ఒక కాంట్రడిక్షన్ అన్నది ఇప్పుడు తలెత్తుతుంది. ఒకటి, సిబిఐ తన ఆయనను విచారించేటువంటి సమయంలో ఆడియో వీడియో రికార్డింగ్ జరుపుతున్నాం, న్యాయవాదిని అనుమతించామనేటువంటి విషయాన్ని సిబిఐ చెప్తోంది. కానీ అవినాష్ రెడ్డి మాత్రం ఆడియో వీడియో రికార్డింగ్ అన్నది జరపట్లేదు. ఎందుకంటే గతంలో రెండు సందర్భాల్లో విచారణ జరిపినటువంటి అంశంలో ఎక్కడ కూడా ఆడియో వీడియో రికార్డ్ అన్నది జరగలేదు, తన న్యాయవాదిని కూడా అనుమతించలేదు అనేటువంటి విషయాన్ని ప్రధానంగా చెప్తూ వచ్చారు. మరి దీనికి సంబంధించి రెండు అంశాలు, ఈ అంశానికి సంబంధించి రెండు వైపుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి ప్రస్తుతం విచారణ అధికారి పైన అభియోగాలు ఉన్నాయి, అతని విచారణ పారదర్శకంగా జరగడం లేదన్నదే అవినాష్ రెడ్డి ప్రధానమైనటువంటి అభియోగం. కాబట్టి ఆ అభియోగాలను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం కేసుకు సంబంధించినటువంటి అన్ని వివరాలు, అలాగే హార్డ్ డిస్క్ ఏవైతే ఉందో, ఇవాళ సిబిఐ ఆఫీసర్ రామ్ సింగ్ కొన్ని హార్డ్ డిస్క్లను కొన్ని ఫైల్స్ ను కూడా తీసుకువచ్చారు, అవన్నీ సీల్డ్ కవర్ లో సోమవారం తమ ముందు ఉంచాలి. మధ్యాహ్నం 2.5 గంటల సమయంలో దీనికి సంబంధించి పూర్తి విచారణ జరిపిన తర్వాత స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇస్తామని హైకోర్టు తెలిపింది. అలాగే మంగళవారం రోజున కూడా మరోసారి సిబిఐ కార్యాలయంలో అవినాష్ రెడ్డి రావాలి, అవినాష్ రెడ్డి విచారణ జరగాలి అనేటువంటి అంశానికి సంబంధించి కూడా హైకోర్టు స్పష్టం చేసినటువంటి సందర్భం. ఉదయం నుంచి దీనికి సంబంధించి వాద ప్రతివాదనలు జరిగాయి. ఇటు సిబిఐ తరపు కానీ అటు అవినాష్ రెడ్డి తరపు లాయర్ కానీ వాద ప్రతివాదనలు వినిపించారు. ఈ సందర్భంలోనే అవినాష్ రెడ్డి ఈ హత్య కేసుకు తనకు ఏ రకమైనటువంటి సంబంధం లేదనేటువంటిదే ప్రధానంగా అందులో పేర్కొన్నటువంటి అంశం. వైఎస్ వివేకానందరెడ్డికి సంబంధించి కుటుంబ తగాదాలు ఉన్నాయి. వైఎస్ వివేకానందరెడ్డి రెండో భార్యకు సంబంధించి, మొదటి భార్యకు సంబంధించినటువంటి గొడవలు ఉన్నాయి. ఆయన కూతురు అల్లుడికి, అలాగే వివేకానందరెడ్డికి, భార్యకు మధ్య అనేకమైనటువంటి గొడవలు ఉన్నాయి. ఆస్తి తగాదాల కారణంగానే ఈ అంశాలన్నీ కూడా అవినాష్ రెడ్డి కోర్టు ముందు ఉంచినటువంటి సందర్భం. దానికి సంబంధించే సునీత ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. కాబట్టి మరి సునీత వాదనలు ఏ విధంగా ఉంటాయనేటువంటి చూడాల్సి ఉంది. సునీత పైన ప్రత్యేకంగా అభియోగాలు మోపారు, వ్యక్తిగత అంశాలను ప్రస్తావించారు. కాబట్టి దీనికి సంబంధించి తన వాదనలు కూడా వినాలని సునీత పేర్కొన్నటువంటి నేపథ్యంలో సోమవారం రోజున ఏ రకమైనటువంటి వాదనలు ఉంటాయి, సిబిఐ కూడా ఫైల్స్, ఇప్పటి వరకు జరిపినటువంటి విచారణ అప్డేట్స్, ఫైల్స్, హార్డ్ డిస్క్లు అన్నీ కూడా కోర్టు ముందు ఉంచబోతోంది. కాబట్టి ఇవన్నీ వాద ప్రతివాదనలు విన్న తర్వాత కోర్టు ఏ నిర్ణయం వెల్లడిస్తుంది అనేటువంటిది చూడాల్సి ఉంది. మొత్తానికి అవినాష్ రెడ్డికి, ఎంపీ అవినాష్ రెడ్డికి మాత్రం తాత్కాలికంగా ఊరట లభించింది. ఇప్పుడు విచారణ కార్యాలయంలో ఉన్నారు, సిబిఐ కార్యాలయంలోనే ఆయన ఉన్నారు. కాబట్టి ఇవాళటికి మాత్రం అతనికి ముప్పు తప్పింది. సోమవారం వరకు అతన్ని ఎట్టి పరిస్థితుల్లో అరెస్టు
చేయడానికి వీల్లేదనేటువంటి కోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది కాబట్టి సోమవారం వరకు అతనికి కొంత ఊరట లభించిందని మనం భావించాలి రైట్ థాంక్యూ శర్మ అండ్ థాంక్యూ కమల్ సో అది వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దని హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది సోమవారం వరకు ఆయనను అరెస్ట్ చేయొద్దని ఆదేశాలు ఇచ్చింది హైకోర్టు అలాగే ఎటువంటి చర్యలు కూడా తీసుకోవద్దని చెప్పింది హైకోర్టు అప్డేట్స్ కొనసాగుతూ ఉంటాయి